ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు సార్ బికాస్ ద కంఫర్ట్ స్టూడెంట్స్ ఆర్ వాళ్ళు చదువుకోవాలంటే మినిమం కంఫర్ట్ బేసిక్ కంఫర్ట్స్ కావాలి. మరి 4 ఇయర్ బ్యాచెస్ ఉన్నాయి. 4 ఇయర్ బ్యాచ్ అంటే అరౌండ్ 160 స్టూడెంట్స్ ఉన్నాయి నర్సింగ్ కాలేజ్లో. మరి విత్ ల్యాక్ ఆఫ్ చైర్స్ డొనేషన్ ఆఫ్ ది చైర్స్ డెఫినెట్లీ టేక్ దట్ అడ్వాంటేజ్. మరి నేను డాక్టర్ సంజయ్ కూడా త్రూ రైటరింగ్ నర్సింగ్ కాలేజ్ గారు అంచనా కృష్ణ గారికి, మరి సిఐ గారు ట్రాఫిక్ సిఐ గారికి, మరి పత్రికా మిత్రులందరికీ, మరి మరి కూడా సూచనలు ఇచ్చారు మన టీజింగ్ అట్లాంటివి ఉంటే కూడా కంప్లీట్ చేయాలని. ఎంతో ధైర్యం అంటే పిల్లలకు ఎంతో మనోభావం అంటే ధైర్యం వచ్చింది సార్. మీరు ఎప్పుడుగా నేను వాళ్ళకి వాళ్ళు వెరీ యాక్టివ్ ఉన్నారు. ఇంతకుముందు పల్స్ పోలియో కానీ ఇప్పుడు ఇంతకుముందు మంచిగా కృష్ణ గారు చెప్పినట్టు రోటరీ క్లబ్ తరఫున మీరు ఇవి అందజేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సూర్యం గారు జైత్యా క్లబ్ సెక్రటరీ. సార్ చెప్పారంటే నాకు బాగా సంతోషం అనిపించింది. ఇంటర్మీడియట్ చాలా చాలా కార్యక్రమాలు పబ్లిక్ ఉపయోగపడే కార్యక్రమాలు చాలా చేస్తారని ఆశిస్తున్నాను. చీకట్లో వెలుగుల దీపం మీరే, గోలీలు బొంగరాలు కోతి కొమ్మొచ్చి ఆటలు ఆటలు ఈ పాటలు సద్దిలో మూటా గట్టి, గోలీలు బొంగరాలు కోతి కొమ్మొచ్చి ఆటలు నా చిన్ని తమ్ముళ్ళారా రే, రేపన్న రూపు రేఖలు మీరే నా చిన్ని చెల్లెళ్ళారా రే, చీకట్లో వెలుగుల దీపం మీరే, చీకట్లో వెలుగుల దీపం మీరే. థ్యాంక్ యూ సార్, మాకు ఆపర్చునిటీ థ్యాంక్ యూ. అలాగే ప్రజలకు ఎల్గొండ రవీందర్రెడ్డి గారికి, జయపాల్ రెడ్డి గారికి, జయమేన్ జయచూరి, అలాగే ప్రిన్సిపల్ మేడం మంచాల కృష్ణ, తోటి పాత్రికేయులు, ఎస్పీ శర్వన్ గారికి, అలాగే టౌన్సిల్ ప్రకాష్ గారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మానవ సేవే మహోన్నతం అవసరం, అట్టి సేవలో మీరు నిమగ్నులై మేము మన మెడికల్ క్యాంప్ పెట్టి ఉమెన్స్ డే జగన్నాథ్ అలా టాబ్లెట్స్ అంటే తెలియదు 100 పిల్లలు తీసుకుంటే ఉమెన్స్ డే చేశారు వాళ్ళు. అక్కడ పక్కన ఊళ్ళో ఒక నాయకు గోడ ఉంటుంది 2 కిలోమీటర్స్, వితిన్ 2 కిలోమీటర్స్. ఆ 2 కిలోమీటర్స్ భోజనం చేసిన తర్వాత మనం వెళ్దాం పదండి అని చెప్పి నడుచుకుంటా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి నడుచుకుంటూ వచ్చాడు. వచ్చేసి అక్కడ రోడ్డు ఒకటి సాక్షి అని చెప్పించాడు. నెక్స్ట్ ఒక స్కూల్ కూడా కట్టేయడానికి వేరే వాళ్ళతో మాట్లాడి చేసేసి ఇమీడియట్ స్కూల్ కూడా తీశారు. అంటే అనంత శర్మ అపారమైనది. వాళ్ళకి ఎంత చెప్పినాము వారు ఎంత పొందాము తక్కువ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అవసరం. చాలా సంతోషం ఈరోజు. నేను అనుకోకుండా వచ్చాను మీ దగ్గరికి వస్తాను ఇక్కడికి. నేను సెక్యూరిటీ ఏదైనా ఎక్కడ ల్యాబ్స్ ఉందేమో నా యొక్క డ్యూటీ అని వచ్చాను. బట్ ద ప్రాసెస్ స్లోగా మీరు చెప్పుకుంటూ వచ్చారు చైర్స్ లేవని ఎక్కడో అక్కడ, ఎందుకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు నాతో అడ్డు ఉన్నారు. సో ఐ కాన్ఫిడెంట్ ఎక్కడైనా ప్రామిస్ చేస్తే అట్లీస్ట్ స్మాల్ థింగ్స్ ఐ కెన్ బి పొజిషన్ టు ప్రొవైడ్ అని.
దేర్ ఓన్లీ బేబీ స్టెప్స్. బేబీ స్టెప్స్ అంటే తెలుసు కదా, టాటర్ నడుస్తాడు అంటే. ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ బిగ్గర్ దాన్ దిస్. సో చిన్న చిన్నవి ఎక్కడైతే బాగా అవసరం ఉందో అక్కడ వీ హ్యావ్ టు. సో వాక్ వాక్ విత్ యువర్ ఎస్పీ అని పెట్టాను. అంటే నేనేం వాకింగ్ వెళ్ళాను, నన్ను చూస్తే తెలుస్తుంది కదా. కానీ బట్ ఐ వాక్ ఇంటీరియర్ ఏరియాస్. సో ఎక్కడైనా ఏదైనా చిన్న గ్యాప్ ఉంది విచ్ కెన్ బి కవర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సమ్ పెద్ద పెద్ద వాళ్ళ దాతలు దూతలు ఉన్నారేది సొసైటీల వాళ్ళతో. సో దట్ ఆ చిన్న ప్రాబ్లమే మీకు రోజు కొంచెం కష్టం అనిపిస్తుంది కింద కూర్చోవాలని. అంతే కదమ్మా, బిల్డింగ్ విల్ కమ్ అప్ విత్ ఫర్నిచర్. మరో మీకు అనిపిస్తుంది నర్సింగ్ కాలేజ్ అంటే హాయిగా ఉంది, అరే మేము చదువుకున్న రోజులు ఇవి లేవే అని మీరు అనుకుంటారు. కానీ మీ వల్ల అది అయింది, మీ సాక్రిఫైస్. సంబడి యాక్షన్ సాక్రిఫైస్ సంవేర్ లేవని బాధపడదు. ఉన్న దానిలో ఈరోజు కూడా మీరు హ్యాపీనెస్కి చూడండి, ఈరోజు పేపర్లో ఉంది 155 నేషన్స్ని హ్యాపీనెస్ స్కేల్ మీద తీసుకొస్తే ఐ థింక్ నార్వే ఆర్ సమ్ యూరోపియన్ కంట్రీ. ఇట్ షుడ్ ఫస్ట్ విత్ 7.4, ఇండియా 122, యుఎస్ యూకే 9 and 8 ఎక్కడో ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ హ్యాపీనెస్ స్కేల్లో ఎక్కువ ఉన్నాయి. హ్యాపీనెస్ అంటే జీడిపి తీశారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తీశారు, దే ఆర్ టేకింగ్ సో మెనీ పారామీటర్స్ హ్యాపీనెస్కి. సో హ్యాపీనెస్ అన్నది డబ్బుతో రాదు మా. హ్యాపీనెస్ అన్నది నీ మనసుతో వస్తుంది, నువ్వు ఆలోచించే విధానం. ఎగ్జాంపుల్ డయానా, డయానా తీసుకోండి. మీకు ఓపిక ఉందా నేను మాట్లాడతాను? మీకు ఇవి తెలవాలి. లేడీ డయానా ఆమె చనిపోయారు అంతే కదా. ఆమెకి లేదంటూ లేదు, ఆమె అందరికంటే ఆమెకి వరల్డ్ రికగ్నిషన్ ఉంది, వెరీ ఫేమస్ సెలబ్రిటీ. ప్రిన్సెస్ అయింది తర్వాత ప్రిన్సెస్ డయానా అన్నారు, అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం ఈ ప్రపంచాన్ని ఏలిన ఫ్యామిలీలో మోడల్ కింద ఉంది. సన్ నెవర్ సెట్స్ అండ్ బ్రిటిష్ ఎంపైర్ అనేవాడు, అలాంటి ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది ఆమె గోడల కింద. ఇంక అంతకంటే పెద్ద ఏముంటుంది అర్హత? కానీ ఆమెకి హ్యాపీనెస్ లేదు. ఎందుకు? షీ వాస్ ఫీలింగ్ లాట్ ఆఫ్ సైకలాజికల్ ప్రెషర్ ఆల్ ద టైమ్. అక్కడ ఉన్న సిస్టమ్స్, ఆ డిసిప్లిన్, అవన్నీ తనకి నచ్చలేదు. ఎన్ని ఉన్నా కానీ బంగారు పళ్ళెంలో తింటుంది రోజు, బంగారు మంచం మీద పడుకుంటుంది. కానీ షీ థాట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. మనం ఏమనుకుంటామంటే డబ్బే హ్యాపీనెస్ అనుకుంటాను, డబ్బే హ్యాపీనెస్ కాదు. ఈజ్ ఆల్ యువర్ థింకింగ్. దెన్ అట్ వన్ పాయింట్ షీ వాస్ స్ట్రెస్డ్. ఎంత స్ట్రెస్కి వచ్చిందంటే దెన్ ఫైనలీ షీ హాస్ సెలెక్టెడ్ సంబడి హాస్ ఫ్రెండ్. ఈ ప్రిన్స్ నందని వదిలేసి, అఫ్కోర్స్ చనిపోయిన ఆమె తర్వాత అది చాలా ఘోరమైన విషయం. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అందరికంటే ఎక్కువ అర్హత ఉన్న ఫ్యామిలీకి వెళ్ళింది. కానీ షీ వాజ్ నాట్ హ్యాపీ. దట్స్ వాట్ వీ కుడ్ లెర్న్ ఫ్రమ్ హర్ లైఫ్ స్టోరీ. సో చాలా ఏమంటారు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఆలోచిస్తారంటే పెయిన్ వచ్చినప్పుడు ఆలోచిస్తారు. పెయిన్ ఎప్పుడు వస్తుంది మా ఎనస్థీషియా ప్రోగ్రామ్ వస్తారు. నేను చాలాసార్లు నా మదర్ క్యాన్సర్తో అడ్మిట్ అయినప్పుడు ఆల్ ద టైమ్ ఐ టు రన్ ఫర్ ద సిస్టర్. ఆమె నొప్పినా కానీ పరిగెట్టాడు, సిస్టర్ దొరికేది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్ దొరకదు అమ్మ, ఆమె ఎక్కడుంటా తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఐమ్ టెలింగ్. ఇప్పుడు కొంచెం మారే పద్ధతులు. సో ఆమె కొట్టుకుంటుంది అది లేదు కాదు. నేను లేచేవాడిన గాజు చప్పుడు మీద లేచేవాడు. అంటే గాజు చప్పుడు ఏం పడుతుందంటే షీ వాజ్ బిటి. అప్పటికి ఇచ్చారు 2 ml ఇచ్చారు, 4 ml ఇచ్చారు, 6 ml, 8 ml, అంతకంటే ఎక్కువ ఇవ్వమన్నా డాక్టర్. ఎందుకంటే 50 రోజులు ఇంకా కొన్ని ఇలాంటివి చేస్తాను, వాడి యొక్క సపోర్ట్తో గైడెన్స్తో ఐ థింక్ ఐ కెన్ టేక్ అప్ సమ్ మోర్. నౌ ఐఎమ్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్. ఎక్కడైనా ప్రామిస్ చేస్తే చేయగలను. కానీ ఐ డూ, ఐ ఇనిషియల్గా నా స్పీచెస్ స్టార్ట్ చేశాను, ఇట్స్ ఓన్లీ ఏ బేబీ స్టెప్. ఐ టెల్ యూ, నేను కోట్లు లక్షలు అడగను. ఎక్కడో కుర్చీ, ఎక్కడో మంచం, ఎక్కడో కంచం, ఎక్కడ క్లాస్ రూమ్ లేదు. సో ఇవి చిన్న చిన్నవి చేస్తాము. మొన్న నేను ఎక్కడ కూర్చున్నాను, కూర్చుంటే ఆమె ఎవరు ఆడుతున్నారు వెనకాలంతా లెవెల్ చేయించాలి. మంచాల కృష్ణ గారు కూడా ఉన్నారు నా పక్కన, అవన్నీ పడగొట్టాలి, అవన్నీ లెవెల్ చేయాలా, రోడ్ వేయాలా. ఆ పక్కన మోతే సర్పంచ్ హస్బెండ్ ఉన్నాడు, ఈయన ఎస్పీ అమ్మ, ఈయన కలెక్టర్ గారు, అవన్నీ ఈయన చెప్తున్నాం. ఎందుకంటే ఈ సపోజ్ టు అదర్ థింగ్స్, దొంగలు పట్టాలా, తాళాలు పక్కన కొట్టకూడదు, ఇవి చెప్పాలి కదా. ఈయనకేంటి ఇవన్నీ చెప్తున్నారు, అది కొట్టు ఇది కొట్టు అని చెప్తున్నాను. ఇదంతా ఈయన డ్యూటీ కాదు కదా అంటున్నాడు ఎవరు? మోతే సర్పంచ్ గారు. డ్యూటీ అన్నది ఎవరిది ఏది కాదు, మనం అనుకుంటే మన డ్యూటీ, కాకపోతే అదో బ్యూటీ హాయిగా ఉంటుంది. ఫ్లవరింగ్
అది రోజా ఫ్లవర్ పెడుతుంటే మొక్క నుంచి దానిలో ఉన్నంత ఆనందం ఏముండదు, ప్రకృతితో ఉంటారు మీరు. సో ఇంకా మీరు చిన్నవాడు తర్వాత చూద్దాం, మీకు టైం ఉంటే దేర్ సమ్ బుక్స్ విచ్ యూ కెన్ రీడ్, బట్ ఐ టెల్ యూ ఆఫ్టర్ వర్డ్స్. ఓకే, దిస్ నాట్ ద టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేం గారు, మీ క్లబ్ కృష్ణ గారికి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరులకు. మనసు రాదు మార్గం, ప్రూఫ్ అవుతుంది మనసు ఒకరిది మార్గం ఒకరిది. సో ఆ ఉద్దేశం అంటే మనకి ఇచ్చే మనసు ఉంది కాబట్టి మనకి మార్గం ఏర్పడదు. సో ఇది ఎస్పెషల్లీ అంటే మన ఇంత టైం విఐపీస్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన టైం మన కొరకు స్పెండ్ చేసి మనకు ఈ మనకు కావాల్సిన అవసరతలు ప్రొవైడ్ చేసినందుకు మీ అందరికీ మా వందనాలు అండి. మా కాలేజ్ పోలీస్ సెక్టార్ డిస్ట్రిక్ట్ అనంత శర్మ గారు, we feel very happy and melodious to be over here. Yesterday he visited our college and promised us within the span of single day he provided us chairs and he also recognized nursing college in this Jagichal district is a great and we hope sir club member secretary and also thank a very gorgeous presence of our Rajendra Reddy treasury of the year. Thank you sir. And I'll see you guys in the నెక్స్ట్ వీక్ సార్ ఐ గో ఇన్ సెట్ టెంట్ ఎవ్రీథింగ్ చేర్స్ అన్ని పట్టుకొని అక్కడ కూర్చోపెట్టి అక్కడే మాట్లాడి ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ మాట్లాడతారు కదా. అవన్నీ మీకు తెలియదు, కోతి బొమ్మ వచ్చి బంగారము ఉంగరం ఇవే తెలుసు, బంగారం తెలియదు.